కోర్టులో ఏం జరుగుతుంది? నువ్వు చేసిన దారుణమైన హత్య ఇప్పుడు బయటపడింది. యువర్ ఆనర్, దీనికి ప్రత్యక్ష సాక్షి హోటల్ ప్రిన్స్ మేనేజర్. అవును సార్, ఈ వ్యక్తి హత్యని చంపేస్తానని, రక్తం తాగుతానని బెదిరించాడు. అది నేను కళ్ళారా చూశాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. బాగుంది. ఆ సాక్ష్యాలన్నీ విన్నాక జడ్జి గారు ఏమన్నారు? సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట తాండ్ర బసవపున్నయ్య అనే వ్యక్తిని ఆంథోని అనే ఈ ముద్దాయి అతి దారుణంగా హత్య చేశాడని విశ్వసిస్తూ ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఈ ముద్దాయికి మరణశిక్ష. నో మిస్టర్ జస్టిస్, ఈ కేసులో ఆంథోని నిర్దోషి. చూడమ్మా, నువ్వు చెప్పవలసింది ఏవైనా ఉంటే ఆ విట్నెస్ బాక్స్ లోనికి వచ్చి చెప్పవచ్చు. ఇప్పుడు చెప్పండి జర్నలిస్ట్ మనసా. ఏమిటి, ఆ పిల్ల సాక్ష్యం చెప్తోందా? అవును మిస్టర్ జస్టిస్, ఆంథోని నిర్దోషి. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావమ్మా? హత్య జరిగిందని చెప్పబడుతున్న 14వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మర్నాటి ఉదయం 6 గంటల దాకా ఈ ఆంథోని మా ఇంట్లో నాతో నా పక్కలో ఉన్నాడు. అంతకు తెగించి చెప్పిందా పిల్ల? యాంతోని తనతో పడుకున్నాడని చెప్పిందా? భారతదేశంలో స్త్రీ అత్యంత ప్రాధాన్యతనిచ్చేది తన శీలానికి. అంతటి తన శీలానికి మచ్చ తెచ్చేదైనా నిజాన్ని నిర్భయంగా చెప్పిన మానస అభినందనీయురాలు. పరువు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు కలిగిన మానస సాక్ష్యాన్ని విశ్వసిస్తూ ముద్దాయి ఆంథోని నిర్దోషిగా భావిస్తూ విడుదల చేయడమేనిది. హలో. ఏమిటి మీరు చేసిన పని? 10 మందిలో మీరు అలా చెప్పడం వల్ల రేపు మీకు పెళ్లి కాదు, అంతే కదా, జీవితాంతం పెళ్లి కాకపోవచ్చు. పోనివ్వండి, కానీ ఒక మంచి మనసున్న మగాణ్ణి కాపాడానన్న తృప్తితో ఆ జన్మాంతరం అనుభవిస్తూ ఇలాగే ఉండిపోతాను. నా కారణంగా మీరు నిండు జీవితాన్ని నష్టపోవడానికి వీల్లేదు మనసా. మీరు మరోలా అనుకోకపోతే నన్ను పెళ్లి చేసుకుంటారా? ఈరోజు సాయంత్రం నువ్వోసారి మా ఇంటికి రావాలి. ఎందుకని? ఎందుకా, నా పుట్టినరోజు కాబట్టి. ఏ, ఇంతవరకు చెప్పనే లేదు. హ్యాపీ బర్త్డే. అవన్నీ ఇక్కడ చెప్పడం కాదు, నువ్వే స్వయంగా వచ్చి అక్కడ చెప్పాలి, లేకపోతే నేను పుట్టినరోజు చేసుకోను. ఓకే బాబా, తప్పకుండా వస్తాను. ప్రామిస్?